ఈరోజు మాంకాళి మాతా మాంకాళి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులకు నా ధన్యవాదాలు నా నమస్కారాలు మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు నేను గత 5 సంవత్సరాల నుండి సర్పంచ్గా ఎన్నుకోబడి 2019 నుండి ఇప్పటి వరకు 5వ సారి ఇవాల కళ్యాణం చేయడము ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రత్యేకత తోటి అమ్మవారి ఆశీర్వాదం తోటి గ్రామస్తుల సహకారం తోటి ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాను సుమారు మా అమ్మవారు ఇక్కడ జాతర జరపబట్టి దాదాపు 63 సంవత్సరాలు కావాల్సింది ఇంతకుముందుకున్న పాలకులు కూడా చేశారు ప్రతి సంవత్సరము శివరాత్రి తర్వాత వారం రోజులకు ఇక్కడ మాఘమాసంలో వస్తుంది మా అమ్మవారు చాలా పవిత్రమైంది ఇక్కడ కొలుస్తే కొంగు బంగారం అనేటువంటి కొందరు అనుకుంటారు మన సికింద్రాబాద్ అమ్మవారు సేమ్ ఇక్కడే ఇక్కడ నుండి తీసుకెళ్లారని గతంలో పూర్వీకులు చెప్తూ ఉంటారు అందువల్ల ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇంకెంతో డెవలప్మెంట్ చేసి ఇంకా ఘనంగా నిర్వహించాలని ముందు ముందు నేను పబ్లిక్ అమ్మవారిని కోరుకుంటున్నాను ఏమండి 2019లో ఈ సీసీ రోడ్ 20 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్ వేయించాను గుడి ప్రాంగణంలో 2021లో గుడి కళలు వేయించాను 2021లో అన్ని లోపల బండలు ప్రాంగణ పాలేజీ బండలు ప్రతి ఇయర్ ఒకటి లాస్ట్ ఇయర్ వచ్చి అమ్మవారి గర్భగుడిలో గ్రనేట్ బండలు ఒక రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈసారి మళ్ళీ కలర్స్ చేయడము అంత అమ్మవారి గుడి కానీ హనుమాన్ టెంపుల్ కానీ కలర్స్ చేయడము ప్రతిసారి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు కాబట్టి మాకు కూడా ఉత్సాహం అండి ఇంకా ఘనంగా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం రేపు పొద్దున రథోత్సవం ఉంటుంది 5 గంటలకు రథోత్సవంతో సాయంత్రం మళ్ళీ ఊరేగింపు ఉండి ఈ జాతర అంతటితో ముగుస్తుంది